ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 4:19 నుండి 21 వరకు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృత్యుతుల్యమైనట్టును శారా గర్భమును మృతుతల్యమైనట్టును ఆలోచించెను. గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందెను. ప్రైజ్ ద లార్డ్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినము చూసాం. ఈరోజు అబ్రహాము రూఢిగా విశ్వాసించెను అనిన వచనం మనము చదివాం. అబ్రహాము పరిస్థితి ఎలాగుందంటే, దేవుడు వాగ్దానం ఇచ్చారు, కానీ ఆయన వయసు 100 వయసుగా, అలాగే వాళ్ళ భార్య 90 వచ్చేసిన రోజులు అవి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇది అసాధ్యము అన్న ఆలోచన ఏ మనిషికైనా పడుతుంది. కానీ దేవుడు వాగ్దానిచ్చాడు గనుక దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చేవాడని అబ్రహాము రూఢిగా నమ్మెను. అందుకు అబ్రహాము జీవితంలో 100 వయసులో, అలాగే మృతతుల్యమైన గర్భము సారాక గర్భము మళ్ళా జీవింపచేసి దేవుడు ఆశ్చర్యక్రియలు చేశారు. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన విషయము చెప్పాలని ఈ మాట చదవడం జరిగింది. మనము ఎవరైనా ప్రవచించినప్పుడు, అలాగే ఏ వాక్యమైనా విన్నప్పుడు, మనకు ఏదైనా వాగ్దానము ఇవ్వబడినప్పుడు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు అని చాలా సంతోషిస్తాం. సంతోషించుట చాలా మంచిది. కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే మనం ఏమి చేయాలి అని గమనించాలి. వాగ్దానము దేవుడు ఇస్తారు, కానీ దానిని నెరవేర్చేవాడు కూడా ఆయనే. కానీ ఎప్పుడు ఆయనే నెరవేరుస్తారు అంటే, మనం ఎప్పుడైతే దేవుని నమ్ముతామో, సంపూర్ణంగా అనగా రూఢిగా విశ్వాసిస్తాము, అలాగే విశ్వాసమునకు తగిన క్రియలు మనము చేస్తాము, ఆ సమయంలోనే ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది. అంతేగాని వాగ్దానం దేవుడు చేశారు, ఆయన ఎలాగైనా చేస్తారులే అని చెప్పి నిర్లక్ష్యం వహించి మన జీవితంలో మన ఇష్టప్రకారం బ్రతికితే ఆ వాగ్దానము నెరవేర్చబడదు. కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడికే, అలాగే దేవుని యొక్క వాక్యమును లోబడుతూ ఆయనందు 100% విశ్వాసముతో ఉన్నప్పుడు, అబ్రహాము జీవితంలో వాగ్దానము నెరవేర్చిన దేవుడు మన జీవితంలో కూడా వాగ్దానము నెరవేర్చుతారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రము. నీ వాగ్దానము గొప్పది. నీ వాగ్దానము ఆశ్చర్యక్రియలు చేస్తుంది. నీ వాగ్దానం ఇచ్చినప్పుడు నెరవేర్చేవాడు అని మేము నమ్ముచున్నాం. ప్రభువా, నీ సన్నిధికి మరొకసారి వస్తున్నా. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది ఈ వాక్యం విన్నారు, ప్రార్థనలు ఏకీవిస్తున్నారు, అందరినీ దీవించండి. నీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. విశేషముగా నైనా బిడ్డల హృదయంలో విశ్వాసము పుట్టించండి. ఎల్లప్పుడూ విశ్వాసముతో ఎదుగుచు నీ వాగ్దానం ప్రభువా నైనా వారి జీవితంలో నెరవేర్చబడడం చూచి నిన్ను ఘనపరిచి బిడ్డలుగా చేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.